ఫ్రెండ్స్, మనలో చాలామందికి గోంగూర అంటే చాలా ఇష్టం. అయితే గోంగూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకు చాలానే తెలుసు. ఎక్కువ శాతం మంది గోంగూరను వాడుతుంటారు. అలాగే గోంగూర పువ్వులలో కూడా ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయి. గోంగూరతో కాకుండా పువ్వులతో కూడా పచ్చడి పప్పు చేసుకుంటూ ఉంటారు. గోంగూర పువ్వులలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించక చాలామంది దాన్ని చూస్తేనే అబ్బో అంటారు. గోంగూర పువ్వు కూడా గోంగూరలాగే పుల్లగా ఉంటుంది. ఆ పువ్వులలో ఉన్న రెక్కలు తీసుకొని పప్పులలో కానీ పచ్చడిలాగా చేసుకోవాలి. ఈ పువ్వుల నుండి టీ, జెలటిన్ మరియు జ్యూస్లు తయారు చేస్తారు. గోంగూర టీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. క్యాన్సర్, రక్తపోటు, అదేవిధంగా నరాల వ్యాధుల చికిత్సలలో గోంగూర టీ బాగా ఉపయోగపడుతుంది. పువ్వులలో అంటే యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, నియాసిన్, విటమిన్ సి మరియు ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. కావలసిన పోషకాలు దొరుకుతాయి. గోంగూర రక్తపోటును తొలగిస్తుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటే అది రక్తపోటుకు దారితీస్తుంది. తాజా పువ్వులలో ఆక్సిబిన్ ఆమ్లం, విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి సూక్ష్మ పోషకాలు, అంటే ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ రక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియా మరియు కాల్షియం కారకాలను వ్యతిరేకంగా పనిచేసి దగ్గు, జలుబు చికిత్సలలో సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ ప్రక్రియ ఆలస్యం చేయడం కాకుండా వయసు మీద పడడం సమస్యను చాలా లేటుగా వచ్చేలాగా కాకుండా ముఖంపై ఉండే ముడతలు మరియు నల్లని మచ్చలు తొలగిస్తుంది. ముఖం మీద తేమ శాతాన్ని పెంచి చర్మం యొక్క స్థితి సామర్థ్యంను పెంచుతుంది. ఇది ముఖంపై ముడతలు లేకుండా చేయడమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. గోంగూర టీ తాగడం వలన ఎక్కువగా కార్బోహైడ్రేట్ను గ్రహించదు. దాని వలన బరువు తగ్గడం అనేది జరుగుతుంది. దీంతోపాటు వ్యాయామం చేయడం వలన కూడా చాలా అవసరం. అంతేకాకుండా దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇది మామూలుగా వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి పలు రకాల ఉబ్బర సంబంధిత వ్యాధుల నుండి మనల్ని బయటపడేస్తుంది. ఇది మన శరీరంలో రోగ నిర్ధారణకు శక్తిని పెంచుతుంది. ప్రస్తుత రోజులలో మారిన జీవన శైలి వల్ల ఒత్తిడి, అలసట అనేవి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి అలసట నుంచి దూరం చేయడానికి గోంగూరలోని పోషకాలు చాలా ఉపయోగపడతాయి. తరచూ గోంగూరను తీసుకోవడం వలన ఇలాంటి అలసట బారిన పడడం తక్కువ అవుతుంది. గొగ్గు పువ్వులు అస్తమించే ఛాయలలో ఉంటాయని కవులు చెప్పకనే చెప్పారు. గోంగూరకు ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు ఎన్నడో తెలుసుకున్నారు. వనాలు గడ్డిపైన గోంగూర ఆకులతో ఆమోదం కుమ్మి వచ్చి చేసే అవి త్వరగా తగ్గిపోతాయి. వనాలు గడ్డి వలన కలిగే తీపు తాగి అవి తొందరగా పగులుతాయి. గోంగూర పువ్వులను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడగట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటల సేవించడం వల్ల రేచీకటి తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా గోంగూర యొక్క ఉపయోగాలు మరియు లాభాలు.